తెలంగాణలో ఎన్నికలకు 3 రోజుల ముందు రైతుబంధు వ్యవహార రాజకీయ దుమారం రేపుతోంది. రైతుబంధు నిధుల పంపిణీకి తొలుత అనుమతి ఇచ్చిన ఈసీ ఇప్పుడు ఆపివేసేల ఉత్తర్వులు జారీ కావడంపై అధికార విపక్షాలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. దీనికి కారణం కాంగ్రెస్ పార్టీ అంటూ కేసీఆర్ వ్యాఖ్యానించారు. రైతుబంధును పొందుతున్న వారిలో కాంగ్రెస్ వారున్నారు, అది ఆగిపోతే వారు నష్టపోతారంటూ వ్యాఖ్యానించారు. అయితే బీఆర్ఎస్ సెక్రటరీ కేశవరావు మాత్రం రైతుబంధు ఆగిపోవడం వెనుక కాంగ్రెస్ పార్టీ ప్రమేయం లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ వల్లే ఆగిపోయిందని తాను అనడం లేదని వ్యాఖ్యానించారు. రైతుబంధు నిధుల విడుదలకు పర్మిషన్ ఇచ్చినప్పుడు ఈసీ విధించిన నిబంధనలకు ఎవరైనా విరుద్ధంగా మాట్లాడితే వారికి నోటీసులు ఇవ్వాలి, కానీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం సమంజసం కాదని కేశవరావు అన్నారు. రైతుబంధు ఆన్ గోయింగ్ స్కీమ్ అయినప్పుడు ఎలాంటి నోటీసు ఇవ్వకుండా నిధుల పంపిణీ ప్రక్రియకు ఎలా బ్రేక్ వేస్తారని ప్రశ్నించారు. ఢిల్లీలోని ఈసీ అధికారులతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నామని, ఈ ఉత్తర్వులను ఉపసంహరించుకునేలా చూస్తామన్నారు. లేదంటే రైతులు అర్థం చేసుకుని 2-3 రోజులు ఓపిక పట్టాలన్నారు. ఇప్పటికిప్పుడు కోర్టుకు వెళ్లే టైం లేదన్నారు. ఇక సీఈఓను కలిసి సమర్పించిన మెమోరాండంలో మాత్రం హరీష్ రావు ఎక్కడా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని, ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించలేదని కేశవరావు వివరణ ఇచ్చారు. రైతుబంధు నిధుల పంపిణీకి కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వడంతో కృతజ్ఞతాపూర్వకంగా మాత్రమే ఆ అంశాన్ని ప్రస్తావించారని గుర్తు చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.